న్యూస్ చూస్తే చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మమే గెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. తాను ఏ తప్పు చేయలేదని, నిజం నిలకడమే తెలుస్తుందన్నారు. లిక్కర్ కేసు నుంచి తాను కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలే మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు విజయం సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముద్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.